లో ఇప్పుడు అది ఉంది చూడండి, ప్రశాంత్ హాస్పిటల్ కు ముందు ఉన్నటువంటి షాపింగ్ మాల్ ఉంటది, డి మాల్ ఏదో ఉంటది దానికి. అది అప్పుడు పెద్ద చెత్త కుండి లాగా ఉండేది, అంటే అది ఒక ఎవరిదో ప్రైవేట్ ల్యాండ్ అది. చాలా కాలం గొడవల్లో ఉండి ఖాళీ స్థలం ఉండేది అక్కడ, కాందరి హోటల్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు వెల్కమ్ అయింది కదా అది, అది అదే మురళీ ఫార్చ్యూన్ ఎదురుగొండదు. అక్కడ ఇది వరకు పీకాక్ బార్ అని ఉండేది, ఆ పీకాక్ బార్ ని దోచేశారు. ఆ ఎదురుగొండ ఉన్న ఖాళీ స్థలం, ఆ దోచింది ఎవరో తెలుసా, ఆ ఎదురుగొండ ఉన్న ఖాళీ స్థలంలో ఉండే పాకలు వేసుకున్న వాళ్ళు వెళ్ళి చివరికి ఫోర్కులు కూడా పట్టుకొచ్చుకున్నారు. దాంట్లో పట్టుకొచ్చుకుని గొయ్యి తవ్వి భారీ ఎత్తున అందులో దాచిపెట్టారు. తర్వాత మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశాక ఆ గొయ్యి తీసి మళ్ళీ అవన్నీ పట్టుకెళ్లారు. బీర్ బాటిళ్లు, వైన్ షా బాటిల్ అన్ని అందులో దాచిపెట్టుకున్నారు. అంత అట్టాగా అట్లాగే బోల్డ్ ఎంత మంది బోల్డ్ అన్ని చోట్ల లూటీలు చేశారు. అప్పుడు లూటీలు జరిగిన తర్వాత అప్పుడు ఏమైంది, కాపుల పేరు కాపుల మీద పడిపోయి నిజంగా లూటీ చేసింది కాపులే కాదు, వాళ్ళ ఆవేశాన్ని అడ్డు పెట్టుకుని వాడేసుకున్నారు మిగతా వాళ్ళు. అప్పటి నుంచి ఆ ముద్ర అట్లాగే ఉంది. మళ్ళీ తునీప్ ఘటన తర్వాత వాళ్ళ మీద ముద్ర. ఇక్కడ ఈ పరిపాలకులైనటువంటి ఇద్దరు కూడా, అటు తెలుగుదేశం అయినా ఇప్పుడు వైసీపీ అయినా, లేదా కులపరంగా చూస్తే కమ్మైనా రెడ్డి అయినా, వీళ్ళని సేవ్ చేయాలనేటువంటిది ఏమో ఎదురుకుండా చూపెడతారు. కాపులకి మీకేం జరగకుండా మేము చూస్తున్నాం, కానీ వీళ్ళని సమాజంలో ఏం చేశారు, రౌడీల కింద చూపించేశారు తెలివిగా. అంటే పేరుకేమో రక్షిస్తున్నట్టు, కేసులు ఏమి లేకుండా కొట్టేవి, కానీ జనం దృష్టి ఏమైపోయింది, వీళ్ళు మహా ఆవేశపరులు ఏమైనా చేస్తారు.